मुख्यमंत्री केसीआर तो अभिवृद्धि साध्यपड़ी तानिपर्ति भानुप्रसादरावपल्ली जिला यलगेडु मंडल में एमएलए दासरी मनोहर रेड्डी तो कलिसि एमएलसी भानुप्रसादराव पर्यटिंचारु। शिवपल्ली ग्राम में पैक आध्वर्यन में नूतनंगा निर्मिंचिन भवनानि वारु प्रारंभिंचारु। अनंतरं तूडिकट ग्राम में 10 लक्षल रूपायलतो निर्मिंचुनन्न सीसी रोड पनुलकु शंकुस्थापन चेसि अनंतरं दूडिकट ग्राम में महिला संघ भवनानि ग्राम पंचायती आध्वर्यन में नूतनंगा निर्मिंचिन षट्टर्लनु प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్న సీఎం కేసీఆర్ కు నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు। రైతులకు మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని అన్నారు। రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్ అంటున్నారని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనప్పటికీ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు। రాష్ట్రంలో రైతాంగం పండిస్తున్నటువంటి వరిధాన్యాన్ని కొనడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో కలవకుండా చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకుని ప్రతి గింజ ధాన్యాన్ని కూడా కొంటామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అది ఎంత భారమైనప్పటికీ కూడా ఈరోజు రైతుల పక్షాన ఈ ప్రభుత్వం ఉండాల్సిందే అని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారంగా ప్రతి ధాన్యాన్ని కూడా కొంటూ ఈరోజు అదేవిధంగా ఈ సహకార రంగంలో కూడా మన దేశంలో చూసినట్లయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సంస్థలు కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతున్నాయో చాలా సమర్థవంతంగా నడుస్తున్నాయి। అందుకే దాని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి రవీంద్రరావు గారిని దేశంలోనే కాదు ఈరోజు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చేటువంటి విధంగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం। రాష్ట్రంలో కోఆపరేటివ్ రంగంలో ఉన్నటువంటి సంస్థల్ని అటు రైతాంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది। ఆ యొక్క मुख्यमंत्री गारి నేతృత్వంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది। గొప్ప ఆలోచనతోని ఈ సహకార సంఘాన్ని అన్నిటిని కూడా బలోపేతం చేసినట్లయితే రైతులకు మేలైతుంది। గ్రామాల్లోనే వారికి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లయితే రైతులకు మేలైతున్న ఆలోచనతోని మరి వల ఎక్కడ వీలైతే అక్కడ అందుబాటులో ఉండే విధంగా మరి గోడౌన్స్ నిర్మాణం చేసుకొని మరి రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది। ఇది ముఖ్యంగా మరి జిల్లా సహకార బ్యాంక్ గాని తర్వాత సహకార సంఘం గాని వీళ్ళందరూ కూడా దీనికొరకు ప్రత్యేక కృషి చేస్తూ ఈ సహకార వ్యవస్థను బలోపేతం చేస్తూ రైతులకు మేలు జరిగే విధంగా చేయడం జరుగుతూ ఉంది।